రాజీవ్ గాంధీ గురించి మాట్లాడే అర్హత కేటీఆర్కు లేదన్నారు కాంగ్రెస్ నేత నిరంజన్. రాజీవ్ గాంధీ ఒక ప్రాంతానికి పరిమితమైన వ్యక్తి కాదని, ప్రధానమంత్రిగా దేశానికి ఎన్నో సేవలు చేశారని గుర్తు చేశారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన నేత రాజీవ్ గాంధీ అన్నారు. బీఆర్ఎస్ ఓడిపోయిన కేటీఆర్కు అహంకారం తగ్గలేదన్నారు నిరంజన్. కేటీఆర్ అహంకారానికి బలుపుకు నిదర్శన మాట మనం చేస్తా ఉన్నాను. రాజీవ్ గాంధీ గారిపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. కేటీఆర్ తన వ్యాఖ్యలను ఉపసరించుకొని బహిరంగ క్షమాపణ చెప్పాలి. రాజీవ్ గాంధీ గారు జాతీయ నాయకుడు, ఒక ప్రాంతానికి పరిమితమైనటువంటి నాయకుడు కాదు, దేశానికి విశిష్టమైనటువంటి సేవలు అందించినటువంటి నాయకుడు, ప్రధానమంత్రిగా సేవలను అందించినటువంటి నాయకుడు. రాజీవ్ గాంధీ గారి వలనే ఈనాడు దేశం సాంకేతిక రంగంలో అభివృద్ధి చెందింది. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా చేతిలో సెల్ పెట్టుకొని తిరుగుతున్నారంటే అది రాజీవ్ గాంధీ గారు దేశంలో తెచ్చినటువంటి విప్లవాత్మకమైన మార్పుల వలననే మాట మనవి చేస్తూ ఉన్నాను. 18 సంవత్సరాల వయసు ఉన్న వారికి ఓటు హక్కివ్వటం జరిగింది. పంచాయతీరాజ్ వ్యవస్థలో కూడా సమూలమైన మార్పులు తెచ్చినటువంటి వ్యక్తి రాజీవ్ గాంధీ గారు. మేము అధికారంలోకి వస్తాం, రాజీవ్ విగ్రహాన్ని అక్కడి నుంచి తరలిస్తాం, రాజీవ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పేరును మారుస్తాం అని ఆయన బలిపెక్కి మాట్లాడిన మాటలు తెలంగాణ ప్రజలు సహించరన్న మాటను కూడా నేను మనవి చేస్తా ఉన్నాను.